కొన్ని నాలుగు క్రితం టాలీవుడ్ లో సినిమాలు వాటికి సంబంధించిన ఈవెంట్లు తప్ప ఇతర వేడుకలు చాలా తక్కువగా చేసుకునేవారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కల్చర్ మారిపోయింది. ప్రతి చిన్న విషయాన్ని సినీతారులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా క్రిస్మస్ రోజున రామ్ చరణ్, మహేష్ బాబు తదితరులు తమ కుటుంబాలతో కలిసి చర్చ్ కు వెళ్లటమే కాదు, తమ ఫ్రెండ్స్ తో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక అక్కనేని వారి కూడలు సమంత క్రిస్టియన్ అని తెలిసిందే. అందుకే క్రిస్మస్ కి కొన్ని రోజుల ముందు నుంచే ఏదో ఒక రూపంలో సందడి చేస్తోందామె. భర్త నాగచైతన్యతో కలిసి ఈ క్రీస్తు జన్మదిన వేడుకలు జరుపుకున్న సమంత క్రిస్మస్ సందర్భంగా ఎంత పంచి పని చేసిందో తెలిస్తే తప్పకుండా అభినందిస్తారు. క్రైస్తవ మతాచారాల ప్రకారం శాంటా అంటే ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రిస్మస్ రోజున చిన్నారుగులు కానుకలు ఇచ్చే తాతయ్యనే శాంటా అని పిలుస్తారు. సమంత కూడా క్రిస్మస్ రోజున శాంటాగా మారిపోయింది. అయితే అందరిలా కాకుండా తాను హెచ్ఐవి బాధిత చిన్నారుల కోసం శాంటా అవతారం ఎత్తింది. హెచ్ఐవితో బాధపడుతున్న చిన్నారులను స్వయంగా షాపింగ్ కి తీసుకెళ్లి వారికి ఇష్టమైనవన్నీ కొనిపెట్టింది సమంత. డిజైనర్ సొసైటీ అనే చారిటీ సంస్థలో చాలా మంది హెచ్ఐవి బాధిత చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ళ దీనస్థితి గురించి తలుచుకున్న సమంత తీవ్రంగా చలించిపోయింది. సాధారణంగా సమంత కూడా తన ప్రత్యూష సపోర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుంది. అయితే డిజైర్ సొసైటీలో చిన్నారుల గురించి తెలుసుకున్న తర్వాత వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. అందుకే క్రిస్మస్ రోజున చిన్నారులని తనతో పాటు షాపింగ్ మాల్కి తీసుకెళ్లి ఎవరికి నచ్చిన పట్టలు ఎంత ఖరీదువైనవనగా వెనకాడకుండా వారు కొనిచ్చింది. అంతేకాదు ఆ పిల్లలతో కలిసి ఆడిపాడింది. వాళ్ల ముఖంలో ఆనందం వెలుగులు చూసిన సమంత ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు గురైంది. ఈ సంవత్సరం మొత్తం నేను గడిపింది ఒక ఎత్తు, అయితే ఈ హెచ్ఐవి బాధిత చిన్నారులతో గడిపింది మరో ఎత్తు. వారితో గడిపిన సమయం నాలో అపారమైన స్ఫూర్తిని నింపిందంటూ వ్యాఖ్యానించింది సమంత. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.